విద్య పట్ల శ్రద్ధ ఆసక్తి కనబరిచిన పక్షంలో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఉజ్వల భవితకు బంగారు బాటలు సాధ్యమని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా మాజీ విద్యాశాఖ అధికారి మువ్వ రామలింగం అన్నారు. వెంజమూరు మండలంలోని చాకలికొండ గ్రామంలోని ఆర్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మువ్వ రామలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన చాకలికొండలో విద్యాభివృద్ధికి రాధాకృష్ణ దంపతులు చేసిన కృషి అభినందనీయమన్నారు. 1958లో ప్రాథమిక పాఠశాలగా ఆవిర్భవించి 1968లో ఉన్నత పాఠశాల స్థాయికి ఎదగడం వెనుక రాధాకృష్ణ చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రతినిధి ఉషారాణి, పాఠశాల వ్యవస్థాపకులు రాధాకృష్ణ కుమార్తె అల్లుడు, నెల్లూరులోని ప్రముఖ అరవింద్ కిడ్నీ సెంటర్ నిర్వాహకులు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. By GO President above have framed the policy for takeover of willing private aided schools. మనక అవసరం దానికంటే ఎక్కువ చేయనుకోండి, మళ్ళీ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనేలాగా మీరందరూ చేస్తున్నారు. మీరు విద్యార్థులు అనగానే ఏదో చిన్న పదం అనిపిస్తుంది, కానీ మీరు మీ ఎన్నుకున్న రంగాల్లో అత్యంత నిష్ణాతులై దేశ విదేశాలలో సెటిల్ అయ్యి మీ పిల్ల మనల్ని బాగా స్పందింపజేసే నాయకత్వం ఉండింది. ఇక్కడ ప్రకాశం పద్ధులు లాంటి వాళ్ళైతేనేమి, అక్కడ జవహర్లాల్ నెహ్రూ, చక్రవర్తి రాజగోపాలాచారి. సో ఈ ప్రోగ్రెసివ్ ఆలోచనలన్నీ కూడా చదువుకున్న వాళ్ళని బాగా స్టిమ్యులేట్ చేసాయి. వీటన్నిటికీ రాజధాని అప్పుడు చెన్నై, భారతదేశానికి ఢిల్లీ రాజధాని అనే కానీ సాంస్కృతిక రాజకీయ ప్రోగ్రెసివ్ ఆలోచనలకు రాజధాని చెన్నై ఉండింది. బహుశా వాటిల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటారేమో ఈ దంపతులు అనేది మా న్యూట్రల్గా మూడో వ్యక్తి కింద మా ఆలోచన. సో ఈ నేపథ్యంలో చూడకపోతే కనుక ఇప్పుడు వచ్చిన పిల్లలకి ఆ ఈటెక్, ఆ టెక్, చైతన్య, ఆ స్కూల్, ఈ స్కూల్ చూస్తూ ఏంటంటే ఇక్కడ ఎక్కడో పెద్ద స్కూల్ కట్టారంట, పెద్ద ఏంది ఇదంతా డబ్బింగ్ కాకపోతే అని అనిపిస్తుంది. చూడాల్సిన నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తయారైన పిల్లలు ఆయన ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే నలుమూలా వ్యాప్తి చెంది ఆయన ఊహకు అందరి నెత్తిలో ఆయనకి ఆఖరి నిమిషం వరకు ఒక పెద్ద ఇల్లు లేదు, ఒక కారు లేదు, ఒక హోదా లేదు, ఏ మూల తిరుగుతూ ఉండేవారు ఆయన. ఆయన స్టూడెంట్స్ మీ గురించి అనిపేవాళ్ళు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు అది ఆయన ఇక్కడ పిండిపోతుంటుంది. ఇంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే దంపతులు ఇంట్లో పిల్లల్లాగే, ఈ మీ పేర్లు ఏమైనా